అవి అవి ఉంటాయి. ఈ సంతోష స్థితిలో అవి ఏమీ ఉండవు. ఒక అసంతోషము, ఒక ఇన్కంప్లీట్నెస్, ఒక వెలితి, లోటు, భయము, అభద్రత, చెప్పలేని ఒక బెంగ, ఇవేమీ ఉండవు. ఒక అంతేగాని నేను నిండా నిండిపోయాను, నిండేందుకేముంది, అక్కడ ఏం పాత్ర ఏమీ లేదు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, మీరు సెల్ఫ్ కాన్షియస్ అయ్యారంటే ఒక వెలితి, లోటు, భయము ఉన్నప్పుడే మీకు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు. అవేమీ లేనప్పుడు మీరు నిండుగా ఉంటారు, తప్పిస్తే సెల్ఫ్ కాన్షియస్గా ఉండరు. సో దట్ అన్సెల్ఫ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ప్యూర్ బీయింగ్, దాన్ని ఆత్మనిష్ట అని అంటారు. అది అది ఆనందము, అది సంతోషము. ఆ స్థితిలో సాధకుడు నిలిచి ఉంటాడు. 20వ శ్లోకం పూర్తయింది. 21, సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ యోగం మాకు ఎందుకండి? ఈ ఏకాగ్రత యోగము, ఆత్మనిష్ట, దేనికి మాకు? దానివల్ల ఏమిటి ఉపయోగం? నేను మీకు చెప్తాను, అల్టిమేట్గా పరమ పురుషార్థము ఆనందము. ఆ ఆనందమే మీకు అనుభవానికి వస్తుంది. అదే అవతారికలో అంటారు భాష్యకారులు, కించ సుఖమితి. సో ఇంకా ఏమంటే, సో తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నాడు. ఓకే, ఏమైనట్టు? కడుపు నిండేనా, కాలు నిండేనా అంటారు మన వాళ్ళు. ఒక ఇలా కూర్చున్నాడు, తన స్వరూపంలో తాను ఉన్నాడు. ఏ కడుపు నిండిందా, కాలు నిండిందా? అయ్యా రామ, అలా అనకయా, అది సంథింగ్ మోర్ దాన్ దాట్. కడుపులో ఉంది, కడుపు నిండితే మళ్ళీ మళ్ళీ 4-5 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ నింపాల్సి ఉంటుంది. అది నడుస్తూ ఉంటుంది ఆ ప్రక్రియ. అవసరమైన దాన్ని మించి నింపితే రోగాలు వస్తాయి. ఆ సమస్య ఎలాగో ఉండనే ఉన్నది. సో కడుపు నిండడం, కాలు నిండడం కాదు పాయింట్ ఇక్కడ. ది పాయింట్ ఈజ్ ఆనందము యొక్క అనుభవము, సుఖము. సుఖము అంటే ఆనందము. ఇక్కడ సుఖ శబ్దానికి ఆనందము అని అర్థం. ఎటువంటి సుఖము? ఆత్యంతికం సుఖం. సాధారణంగా మనకి సుఖానుభవం ఉంది కదా, మానవుడు సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. సో ఏదైనా మీరు కోరుకున్న కోరిక తీరిందనుకోండి, సుఖం ఉంటుంది, ఎంతో కొంతసేపు ఉంటుంది. అఫ్ కోర్స్ 5 మినిట్స్ ఉంటుంది, 6th మినిట్లో 1st సెకండ్లో పోతుంది, బట్ స్టిల్ ఉంది కదా, సుఖం ఉంది కదా. ఆ సుఖం ఎటువంటిది? ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టింది, అంతమైపోయింది. ఏమంటే నిద్రపోతే కూడా సుఖం ఉంటుంది. అది చూసారా, మీకు భోగ సాధనాల వల్ల సుఖం ఉంటుంది అని మనిషికి ఒక పిచ్చి. భోగ సాధనాల వల్ల సుఖం ఉంటుంది. ఇప్పుడు బెడ్రూమ్లో హాయిగా సుఖంగా ఉండాలని అనుకుంటే ఆ బెడ్రూమ్కి ఏ కలర్ వేయాలి? యెల్లో కలర్ వేయాలా, బ్లూ కలర్ వేయాలా, ఈ కలర్ వేయాలి? ఈ కలర్ ఉంటుందా నిద్రపోయిన తర్వాత? ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు యెల్లో కలర్ మంచిదని వాడు రికమెండ్ చేస్తాడు, అది వేస్తాడు. వాడి దగ్గర 700 కలర్లు ఉంటాయి, దాంట్లో ఒక కలర్ రికమెండ్ చేస్తాడు. మీరేమో చాలా ఖరీదు బోల్డ్ అంత 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ కలర్ వేయించారు బెడ్రూమ్కి, పైన కింద అంతా ఆ కలర్, అంతా మ్యాచింగ్ షీట్స్ అన్నీ కూడా పెట్టారు, అంతా బాగా. అక్కడికి తలగడ కింద కూడా మ్యాచింగే, అంతా బాగా. నైట్ డోర్ కూడా మ్యాచింగే. నిద్ర పట్టకపోతే ఏమిటి ఉపయోగం? నిద్ర పట్టదు, ఏమిటి ఉపయోగం? నిద్ర పట్టిందనుకోండి, ఇవన్నీ ఉంటాయా? ఉండవు. కాబట్టి నిద్రాసుఖం అనేది సర్వత్యాగం చేసిస్తే లభించేది నిద్రాసుఖం. నిద్రాసుఖాన్ని మించిన సుఖం ఎప్పుడైనంత వరకు మీరు జీవితంలో అనుభవానికి వచ్చిందా? నిద్రాసుఖాన్ని మించిన సుఖం. ఎందుకండి? ఇప్పుడు డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారు. నెక్లెస్ ఎగ్జాంపుల్ ఇవ్వక్కర్లేదు, ఇంకా ఇతర ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. ఓన్లీ ఇచ్చేశాను కాబట్టి డైమండ్ నెక్లెస్ కొన్నారు, కష్టపడి కొన్నారు. అబ్బా ఏం బాగుందో, మిలమెల మెరిసిపోతుంది, బాగుంది. ఈ రాత్రి 10 అయింది, ఇంకా డైమండ్ నెక్లెస్ని చూసుకుంటూనే ఉన్నారు. 10:30, 11 అయింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ డైమండ్ నెక్లెస్ని అవతల పారేసి కొడుకునే జరుగుతారు, అవతల పారైతే అల్మైరాలో పెట్టి కొడుకునే జరుగుతారు. అంతే కదా, ఈ డైమండ్ నెక్లెస్ ఎవరిలో కొట్టేసినట్టుగా కలొచ్చి 1 గంటన్నరకి లేచి కూర్చుంటారు. అది అది కూడా ఉండదు, ఆ తర్వాత ఇంక నిద్ర పట్టదు. కాబట్టి నిద్రాసుఖం అనేది ఏ బాహ్య వస్తువుతో సంబంధం లేకుండా మన లోపల నుంచి మనకు లభించే సుఖం. దాన్ని వర్ణించలేరు ఎప్పుడు కూడా. యత్ తత్ అని వస్తుంది, యత్ తత్ సుఖం ఆత్యంతికం. యత్ తత్ ఎక్కడొచ్చినా
వర్ణింపశక్తిము కానిది అని అర్థం దానికి, అనిర్వచనీయము అని అర్థం. ఈ సంస్కృత పండితులు ఉంటారే వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి పదప్రయోగం చేస్తారు. సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటాడు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటే ఏం చెప్పినట్టు మీకు, ఆ సుఖం ఉన్నదే, ఆ సౌందర్యం వర్ణించా, దట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వాట్ ఈజ్ దట్ బ్యూటీ అంటే ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటాడు. అంటే మీకు ఏమైనట్టు ఏం చెప్పినట్టు కూడా ఏమీ చెప్పలేదు. ఈ ఎత్తత్ అలాంటిది అనిర్వచనీయము అంటే వర్ణింపశక్యము కానిది, దాన్ని అనుభవించాలి. కానీ ఏం వర్ణిస్తారు, వర్ణించేందుకు అనుకూలమైంది కాదు. నిద్రా సుఖాన్ని వర్ణించండి, మీరు చూస్తాను హాయిగా ఉండండి, హాయిగా నిద్రపోయానండి అంటారు. ఆఖరికి మధ్యాహ్నం అలసట మీదట ఒక పావుగంట సేపు వీడు జోగితే కూడా అబ్బా ఎంత హాయి అనిపిస్తుంది. ఏమవుతుందంటే నిద్రలో ఏమవుతుందంటే ప్రతి మజిల్కి ఒక నూతన ఉత్సాహం, సంజీవని వచ్చినట్టుగా వస్తుంది. మనస్సులో ఉండే బెంగలు వాసనలు అన్నీ తొలగిపోయి మనస్సుకి కూడా ఒక ఉల్లాసం వస్తుంది. ప్రతి ఇంద్రియము కూడా ఒక నూతన ఉత్సాహాన్ని పొందుతాయి. హౌ, ఎలా జరుగుతోంది ఈ పని? ట్యాబ్లెట్లు ఎన్ని మింగినా రాని ఉత్సాహం శక్తి, ఎన్ని రకాల భోజనాలు వీడు చేసినా, వసంత కుసుమాకర రసం ముద్దలు ముద్దలు మింగినా రాని ఉత్సాహశక్తి వీడికి శరీరంలో మజిల్స్లో ఇంద్రియాలలో వచ్చింది, నిద్రపోగానే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటారు ఇది? యు ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నిద్రపోతున్నంతసేపు ఫుల్ హ్యాపీనెస్, నిద్ర లేవగానే ఒక్కసారి నూతన ఉత్సాహంతో ఉజ్జీవితులై నిద్రలేస్తారు. ఏదో ఒక సంజీవని ఔషధం ఆయుర్వేదం ముందో ఏదో మింగినట్టుగా నిద్రలేస్తారు. నిద్ర లేచినప్పుడు అంత ఉల్లాసంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రిజ్యూమినేషన్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి మూలం ఏమిటి, ఎక్స్ప్లెనేషన్ ఏమిటి? యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మీ స్వరూపము అట్టిది, ఆ స్వరూపాన్ని టచ్ చేస్తే మీకు ఉల్లాసం, ఆనందం, శక్తి వచ్చేస్తూ ఉంటుంది. కానీ అంతటి మహాసుఖము కూడా బ్రేక్ అయిపోతుంది. యు కెనాట్ స్లీప్ బియాండ్ ఎ పాయింట్, నిద్రపోలేదు. మీకు ఎప్పుడు కావస్తే అప్పుడు నిద్రపోగలిగితే అదే మహాభాగ్యం. రాత్రి 10 గంటలకు పడుకుని పొద్దున్న 5 గంటలకు లేవగలిగితే అదే భాగ్యం. ఆ భాగ్యం చాలామందికి లేదు. అమెరికాలో 133 మంది నిద్ర మాత్రలు మింగుతారు. ప్రపంచంలో గల ఖరీదే మంచి మంచి సంపన్న దేశంలో 133% నిద్ర మాత్రలు మింగుతూ ఉంటాయి. నిద్ర మాత్రలు ఉంటే కానీ నిద్రపడతాం. ఈ సమస్యలు కొట్టు కొట్టిగా భారతదేశానికి కూడా వస్తున్నాయి క్రమంగా. కారణం అంతా మనస్సు యొక్క ఓవర్ యాక్టివిటీనే. కాబట్టి ఈ సుఖము, నేను ఒకటి చెప్పబోయి ఇంకో దాంట్లోకి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఇప్పుడు మనం ఆత్మసుఖాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్, ధ్యానంలో అవి ప్రకటమవుతాయి అంటున్నాం. ఈ సుఖము ఆత్యంతికం అంటే ఓ కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టేది, అంతమయ్యేది కాదు. మన స్వరూపభూతమైన సుఖము. సో ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు చందనపు శాండల్ ఆయిల్, ఆ పరిమళ ద్రవ్యాన్ని కలిపినటువంటి స్ప్రే ఏదో శరీరం మీద ఇలా చల్లుకున్నారనుకోండి. చల్లుకున్నప్పుడు అది వాసన చూస్తే ఎలా ఉంటుంది? చందన గంధం వస్తుంది. పావు గంట తర్వాత చూస్తే ఏమొస్తుంది? మళ్ళీ చెమట వాసన వస్తుంది. అంటే దీనికి చందన సుఖం బయట నుంచి వచ్చిందే కానీ స్వతహాగా లేదు. అదే చందన వృక్షం ఉందనుకోండి, చందనపు కల్తీ చందనపు ముక్క కాదు, అసలు సిసలు చందనం వృక్షం, అది సుగంధంగా ఉండాలంటే ఏమి స్ప్రే చేసుకోవాలి? ఏమీ స్ప్రే చేసుకోకుండా అది తనంత తానుగా ఉన్నది ఉన్నట్టుగానే సుగంధంగా ఉంటుంది. ఒకవేళ దాని మీద మీరు మట్టి ఏదో పూసారనుకోండి, ఆ సుగంధం అయినా కూడా అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు. మళ్ళీ ఆ మట్టి తీసేయగానే ఆ సుగంధం బయటకు వచ్చేస్తుంది, అంతే కదా. అలా కాకుండా సహజమైన సుగంధం లేని దాన్ని నెత్తి మీద ఎన్ని స్ప్రేలు ఎంత పోసినా అది కొద్దిసేపు ఉండిపోతుంది. ఈ సంసార సుఖం అలాంటిది. వెరాజ్ ఆత్మసుఖము సహజ సిద్ధమైన స్వరూపభూతమైన సుఖం. ఎప్పుడు కూడా స్వరూపభూతమైన సుఖము కాలానికి అతీతంగా ఉంటుంది. ఓ కాలంలో వచ్చి మరో కాలంలో పోయిదిగా ఉండదు, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. నిరంతరంగా బ్రేక్ లేకుండానే ఉంటుంది. దాన్ని ఆత్యంతికం అంటారు, కాలమునకు అతీతమైన సుఖము. తర్వాత బుద్ధిగ్రాహ్యం, అనిర్వచనీయం అయింది. బుద్ధిగ్రాహ్యం బుద్ధి చేత తెలియబడుతుంది. బుద్ధి చేత తెలియబడు చాలా మంచి మాట. ఇప్పుడు
ఈ బుద్ధిగ్రాహ్యం అనే మాట దేశ పరిచ్ఛేదాన్ని నిరాకరిస్తుంది. ఇప్పుడు సపోజ్ సుఖం అన్నది మార్కెట్ ప్లేస్లో ఉందనుకోండి, బుద్ధి మీకుంది కదా, మార్కెట్ ప్లేస్లో సుఖం ఉండి ఇక్కడ బుద్ధి ఉంటే ఉపయోగం ఏంటి? మీరు ఆ డిస్టెన్స్ని కవర్ చేసి ఆ వస్తువును పట్టుకుంటేనే దొరుకుతుంది సుఖం, బుద్ధి ఉంటే దొరకదు, బుద్ధి ఉన్నంత మాత్రాన లాభం లేదు, బయట వస్తువు లభించాలి. అది బుద్ధిగ్రాహ్యం కాదు, దాన్ని మరి ఏమంటారు, ఇంద్రియ గ్రాహ్యం అంటారు. బుద్ధి ఉంటుంది, ఇప్పుడు సినిమా చూస్తే వచ్చే సుఖం మీకు బుద్ధి ఉన్నంత మాత్రాన దొరుకుతుందా? దొరకదు. బుద్ధి ఉండాలి, ఇంద్రియం కూడా ఉండాలి, కన్ను ఉండాలి, ఆ సినిమా హాల్కి వెళ్ళాలి, అక్కడ కూర్చుని అది చూస్తే వస్తుంది. టిఫిన్ తింటే లేకపోతే ఫలానా వస్తువు తింటే వచ్చే సుఖము బుద్ధి మాత్రం చేత గ్రహింపబడుతుందా? బుద్ధి ఉంటే చాలదు, బుద్ధి ఉంటే చాలదు. ఇంకా బుద్ధితో పాటుగా ఈ రసనేంద్రియం ఉండాలి, ఆ పదార్థం ఉన్న చోటుకి వెళ్ళాలి, అది ఆర్డర్ ఇవ్వాలి, వాడు అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని మింగితే అప్పుడు లభిస్తుంది సుఖం. కేవల బుద్ధిగ్రాహ్యం, ఇంద్రియ సంబంధం లేకుండా కేవల బుద్ధిగ్రాహ్యమైనటువంటి సుఖము అని చెప్తున్నారు. అంటే అంతఃకరణం ఎప్పుడైతే శుద్ధమైపోతుందో అటువంటి శుద్ధమైన అంతఃకరణంలో అనుభవానికి వచ్చే సుఖము ఆనందానుభవము బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఎప్పుడైతే బుద్ధిగ్రాహ్యం అన్నారో అది అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమైనది. తర్వాత ఎప్పుడు కూడా వేత్తి, మీకు రహస్యం చెప్తా, జ్ఞానము సుఖము ఈ రెండింటినీ మనం సెపరేట్ చేసి కూర్చుంటే జ్ఞానం వేరు సుఖం వేరు. ఈ రెండింటినీ ఎప్పుడైతే మనిషి సెపరేట్ చేస్తాడో వాడి జీవితంలో సంసార బంధమే కానీ ఆ ఆత్మానందము ఎన్నడూ ఉండదు. ఎందుకంటే జ్ఞానాన్ని సుఖాన్ని ఎప్పుడూ మనం విడదీయకూడదు. మనం ఏమనుకుంటామంటే జ్ఞానం అనేది బుద్ధి ఎందు సపరేట్గా ఉంటుంది, అది వేరే, సుఖం వేరే. సుఖం ఎక్కడ ఉంటుంది? కాఫీ హోటల్లో ఉంటుంది. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? యూనివర్సిటీలోనో లేకపోతే క్లాస్ రూమ్లోనో పుస్తకంలోనో జ్ఞానం ఉంటుంది. నీలో ఏముంటుంది? ఏమీ ఉండదు, సున్నా. సుఖం కాఫీ హోటల్లో ఉంది, జ్ఞానం ఏమో పుస్తకంలోనో యూనివర్సిటీలోనో లేకపోతే ఎక్కడో ఉంది. మరి వీళ్ళు ఏమున్నట్టు? కాబట్టి ఇది అజ్ఞానం. ఎప్పుడు జ్ఞానాన్ని సుఖాన్ని సెపరేట్ చేయకూడదు. ఇప్పుడు మిఠాయి ఉంది, మీరు నిద్రపోతుంటే సపోజ్ మీరు గాఢంగా గురువు పెట్టి నిద్రపోతుంటే, సాధారణంగా గురువు పెట్టి నిద్రపోతుంటే కొంచెం నోరు కూడా తెరుచుకుంటుంది. ఆ తెరుచుకున్న నోట్లో నేను అమృతాన్నో లేకపోతే అమృతం లాంటి ఒక పదార్థం, మంచి రుచ్యమైన పదార్థాన్ని నోట్లో వేశారనుకోండి, మీకు ఆ సుఖానుభవానికి వస్తుందా? రాదు, సుఖానుభవానికి రాదు. మీరు గుర్రు పెట్టి నిద్రపోతుంటే అత్యంత మధురమైన సంగీతం, ఆ గంధర్వులే వచ్చి పాడేస్తున్నారా అలాగంటే సంగీతం అక్కడ మీకు ఆన్ చేసి పెట్టారనుకోండి, మీకు అనుభవానికి వస్తుందా? రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నిద్రపోతుంటే మీకు ఒంటి మీద చాలా ఖరీదైనటువంటి వస్త్రాన్ని కప్పారనుకోండి, ఆ నాజూకు సుఖం మీకు అనుభవానికి వస్తుందా? రాదు. మీరు నిద్రపోతుంటే వజ్రాల నెక్లెస్ తీసుకొచ్చి మీ మెడలో అలంకారం చేశారనుకోండి, మీకు సుఖం కలుగుతుందా? కలగదు. కాబట్టి సుఖం కలగాలి అంటే జ్ఞానం ఉన్నప్పుడే సుఖం ఉంటుంది. వేత్తి జ్ఞానాన్ని సుఖాన్ని విడదీయకూడదు. అంచేతన శంకర్లు ఏమంటారంటే ఉపలబ్ధి రూపం సుఖం. ఉపలబ్ధి అంటే జ్ఞానం, సుఖం అనేది జ్ఞానరూపంగా ఉంటుంది, దాన్ని విడదీయకూడదు జ్ఞానం నుంచి. ఈ ఇంద్రియ సుఖాల్లో వచ్చిన కష్టం ఏమిటంటే, ఇబ్బంది ఏమిటంటే, అదే అజ్ఞానము, ఏమిటంటే జ్ఞానాన్ని సుఖాన్ని విడదీస్తుంది. వాడు ఏం చేస్తాడంటే సుఖం సబ్బులో ఉందంటాడు. సబ్బులో సుఖం ఎక్కడి నుంచి వస్తుందండి? సబ్బుతో తోముకుంటే సబ్బులో ఉంటుందా సుఖం? సబ్బుతో తో సబ్బు ఏమిటి? సబ్బు అంటే దేనికి పేరో తెలుసునా? సబ్బు అని సోపు, మురికి, అది సబ్బు మురికి. ఆ మురికిని మురికి దేహానికి పట్టిస్తే స్నానం నెత్తిని నీళ్లు పోసుకుంటే ఆ మురికి ఈ మురికి రెండు కలిపి వాష్ ఆఫ్ అయిపోతాయి, అప్పుడు సుఖం వస్తుంది. ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫ్రెష్నెస్ సబ్బులో చూస్తున్నాయి. సబ్బులోంచి వచ్చి మాట అయితే సబ్బు నేను ఒళ్ళంతా పట్టించి కూర్చుంటే వస్తుందా? కాబట్టి సబ్బులో చూసుకోవాలి, సబ్బు తింటే. కాబట్టి సబ్బులో సుఖం ఉండదు, సుఖం తన ఆ స్వరూపంలో ఉంటుంది. వీడు స్వరూపము జ్ఞానము, వీడు ఆత్మ అంటే జ్ఞాన స్వరూపము. తన స్వరూపాన్ని సుఖాన్ని వీడు సెపరేట్ చేసి కూర్చుంటాడు, బ్రేక్ చేస్తాడు. సబ్బులో సుఖం ఉంది, సెంటు సీసాలో సుఖం ఉంది, లడ్డూలో సుఖం ఉంది. లడ్డూలో సుఖం ఉంటుందా? లడ్డూలో సుఖం ఉంటే ఇంకేమీ ఆ లడ్డూని
ఇక్కడికి ఆ లడ్డూకు వైర్ పెట్టి వీడికి ఇక్కడ పెట్టేస్తే సుఖం దాంట్లో ఇంట్లో లడ్డూలో సుఖం ఉండదు. లడ్డూ నాలుగు మీద వేస్తే లోపల ఉండే సుఖం బయటకు వస్తుంది. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది, 250 క్యాలరీస్ ఉంటాయి లోపల. 250 క్యాలరీస్ ఉంటాయంటే అర్థమేంటి, మీరు సికింద్రాబాద్ దాకా నడిచి వెళ్ళి వస్తే కూడా అవి కంప్లీట్ కావు, అన్ని క్యాలరీస్ లోపల ఉంటాయి. కాబట్టి జ్ఞానాన్ని సుఖాన్ని విడతీయకూడదు. జ్ఞానమే సుఖము, సుఖమే జ్ఞానము, అదే సచ్చిది ఆనంద. చితే ఆనందము, ఆనందమే చిత. వేత్తి దీన్ని ఆత్మసుఖము అని అంటారు. మన లోకంలో సుఖాలు అనేక రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పే సుఖము ఇది, దీన్ని స్వరూప సుఖము లేక ఆత్మసుఖము, ఆత్మానందము అని అంటారు. ఆనంద శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఆత్మానందము, ఆత్మసుఖము, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మీరు సోఫాలో కూర్చుని ఇలా అలా కూర్చుని ఉంటారు కదలకుండగా, ఏదో కాఫీ ఏదో ఇస్తారు తాగేస్తారు, ఏదో టిఫిన్ ఏదో పెడతారు తినేస్తారు, హెవీ టిఫిన్ ఇస్తే తినేస్తారు, అలా కూర్చుని ఉంటారు, హాయిగా ఉందంటారు. ఆ సుఖాన్ని ఏమంటారు దాన్ని, దాన్ని తామస సుఖము అంటారు. అంటే కదలక్కర్లేకుండగా అలా పడి ఉంటే, మొత్తుగా పడి ఉంటే సుఖంగా ఉంటుంది, దాన్ని తామస సుఖము అంటారు. ఆ సుఖం ఎక్కువగా అభ్యాసం చేస్తే ఏమిటవుతుంది, చాలా ప్రమాదం, తామస సుఖం. సో ఇక తర్వాత సినిమాకి వెళ్తారు 3 గంటలసేపు, 3 గంటల సినిమా, అబ్బా ఎంత బాగుంది సినిమా, ఎంజాయ్ చేసేస్తాం. ఆ సినిమా ఎంజాయ్మెంట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, నీరసంగా ఉంటుందా ఉల్లాసంగా ఉంటుందా? నీరసంగా ఉంటుంది, ఒంట్లో ఒళ్ళంతా నొప్పులు చేస్తుంది. ఇంటికి వచ్చి స్నానం చేసిన వాళ్ళు మెతుకులు తిని పడుకుని 5-6 గంటలు నిద్రపోతే కానీ ఆ అలసట తగ్గదు. తర్వాత ఆ సినిమాలో సపోజ్ కళ్ళు మండుతాయి, మీరు లెంగి సినిమా చూసిన తర్వాత కళ్ళు ఎలా ఉంటాయి, మంట వస్తుంది. యంగ్ పీపుల్కి ఏం తెలియవు, కొంచెం వయసు వచ్చి కళ్ళల్లో తేడాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి విషయేంద్రియ సంయోగము, ఇంద్రియం ఎక్కడ ఉంటుంది, విషయం అక్కడ ఉంటుంది. ఇంద్రియమేమో కన్ను, విషయం రూపమేమో తెర మీద ఉంటుంది. నాలుక ఇంద్రియం, దాని విషయం ఏమిటి, లడ్డూలు రసగుల్లాలు ఇవన్నీ బయట ఉంటాయి. చెవి ఇంద్రియము, మ్యూజిక్ బయట ఉంటుంది. ఈ విధంగా ఈ లోపల ఉన్న ఇంద్రియానికి బయట ఉండే విషయంతో సంయోగం వచ్చినప్పుడు కలిగే సుఖానికి రాజస సుఖము అనిపే. ఈ సుఖం ఎంతసేపు ఉంటుంది, ఆ సంయోగం ఉన్నంతసేపు ఉంటుంది. విషయేంద్రియ సంయోగాత్ జాయతే యత్ సుఖం. ఆ సంయోగం పోతే ఏమవుతుంది, వ్యాకరణంలో పరిభాష ఉంటుంది, నిమిత్తాపాయే నైమిత్తిక శాప్యపాయ అని. సో ఎప్పుడైతే ఒక నిమిత్తం తొలగిపోయిందో ఆ నైమిత్తికం కూడా తొలగిపోతుంది. అన్నచ్యువని ఉంటుంది, అన్నచ్యువని ఉన్నప్పుడు ఆ చకారం యొక్క సన్నిధి చేత నకారానికి చచ్చ జిషయ్య అనే అనునాసిక వస్తుంది. ఎప్పుడైతే అనునాసిక అచ్చు పోయిందో అనునాసిక కూడా పోయి అన్నం ఇది, సంథింగ్ లైక్ దాట్. నేను సరైన దృష్టాంతం చెప్పానో లేదో, వాటెవర్, నిమిత్తాపాయే నైమిత్తిక శాపి అపాయ, నిమిత్తం పోగానే నైమిత్తికం కూడా పోతుంది. ఇప్పుడు కంటికి రూపానికి అంటే ఇంద్రియానికి విషయానికి సంయోగము వలన లభించిన సుఖము, దాన్ని నైమిత్తికము అంటారు. నిమిత్తం సంయోగం, దానివల్ల వచ్చే సుఖం నైమిత్తికం. ఈ సంయోగం పోయిన వెంటనే ఏమవుతుంది, అసుఖం పోతుంది, రాజస సుఖం. రాజస సుఖాన్ని గురించి శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, అగ్రే అమృతమివ పరిణామే విషోపమం. ఇప్పుడు మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి, ఎంత బాగుంటుంది, అగ్రే అమృతమివ పార్టీకి వెళ్ళేప్పుడు చక్కగా ఫ్యాషనబుల్గా డ్రెస్ చేసుకుంటారు, మంచి సెంట్లో రాసుకుంటారు, కారులో ఎక్కి వెళ్తారు, హలో హౌడీడు అంటూ చాలా ఫ్యాషనబుల్గా, మనస్సులో ఫ్యాషన్ ఎలా ఉన్నా పైకి మాత్రం ముఖానికి నవ్వు పిలుచుకుని ఒకళ్ళు ఒకళ్ళు షేక్ హ్యాండ్స్ చేస్తారు. లోపల మీ నాశనం అయిపోతే బాగుంది అనుకుంటాడు, పైకి మాత్రం హౌడీడు థ్యాంక్ యూ వెరీ మచ్ గ్లాడ్ టు సీ యూ అని ఇలా అంటూ ఉంటాడు. అంత కృత్రిమమైన వాతావరణం. ఈ కృత్రిమమైన వాతావరణంలో ఇవ్వడలేక నేను వెళ్ళడం మానేశాను, ఎందుకంటే సహజం ఏమి ఉండదు, చాలా కృత్రిమంగా ఉంటుంది. అవును కదా, మేక్ బిలీఫ్ కింద ఉంటుంది, మేక్ బిలీఫ్. సో దా వెళ్తాడు, చాలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే వాడేమో ఏదో ఇస్తాడు, డ్రింక్ ఏదో ఇస్తాడు, లేదా కోక్ ఇస్తాడు, అది పుచ్చుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో తింటాడు, కబుర్లు ఆడతాడు, తిని 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 ఒళ్ళంతా హోనం చేసుకుని రాత్రి నుంచి వస్తాడు. ఆ తర్వాత వీడి సమస్య ఆరంభమవుతుంది. అగ్రే అమృతమేవ,
పరిణామే విషోపమం. ఇది విషం అయిపోతుంది. వీడు తిన్నదంతా విషం అవుతుంది, వీడు తాగిందంతా విషం అవుతుంది, వీడి అక్కడికి వెళ్ళి ఎవరినో ఏదో అనొస్తాడు అది విషం అవుతుంది, ఎవరైనా తిట్టి వస్తే అది విషం అవుతుంది, అన్నీ విషం అవుతాయి. ఆ మత్తులో వీడు ఏదైనా కత్తి గన్నో పుచ్చుకుని ఏదైనా అల్లరి చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు, వాడికి మిగిలిన జీవితం అంతా జైల్లో పడుతుంది. అగ్రే అమృతం. నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఏంటి లయిస్తాడేమిటి నన్ను అనుకోకండి, ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, అది ఇది టీచింగ్ స్టైల్. సో కాబట్టి అగ్రే అమృతం, పరిణామే విషం, అది రాజస సుఖము. ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్వరూప సుఖం తప్పిస్తే రాజస సుఖం కాదు. ఇది ఇంద్రియాతీతము, అతీంద్రియం అంటున్నాడు కదా, కాబట్టి ఇంద్రియముల యొక్క సంయోగం వల్ల వచ్చినటువంటి సుఖము కాదు. అటువంటి ఈ సుఖం ఏదైతే కలదో ఈ సుఖము, దీన్ని ఆత్మానందము అంటారు. అంటే అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే కడుపుకి ఆకలి, ఆకలికి అన్నం, ఆకలి వచ్చినప్పుడు వీడు భోజనం మానేసి ఇలా ధ్యానం చేస్తారని మీరు అనుకోద్దు, అలా అనుకుంటే చాలా ప్రమాదం. కాబట్టి స్వామీజీ కూడా భోజనం చేస్తూ ఉంటాడు, మహాత్ములు జీవన్ముక్తులు అన్న వాళ్ళు కూడా శుభ్రంగా రెండు పొట్లు భోజనం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ కూడా ఏదైనా శుభ్రమైంది లభిస్తే తీసుకుంటారు, ఏమీ అభ్యంతరం ఏమి ఉండదు. ఎవరితే కాఫీ కూడా తాగుతారు, ఏమి సమస్య కాదు. సో ఆకలికి అన్నం, ఊపిరితిత్తులకి గాలి, శరీరానికి స్నానాధికము, వస్త్రధారణము, ఓ తలకు తలదాచుకుని ఓ గూడు, ఇవన్నీ ఉంటాయి. రోటీ కపడా మకాన్ దేర్ బి దేర్ ఇన్ దేర్ ప్లేస్. కానీ భోజనం చేసి దేనికి, ఆనందం కోసం, తప్పు. మీరు భోజనం ఆనందం కోసం చేస్తే రోగం వచ్చేస్తుంది. బట్టలు వేసుకోవడం దేనికి, ఫ్యాషన్ కోసం. వాడి జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఫ్యాషన్ కోసం బట్టలు ఏంటండి, ఫ్యాషన్ అనే అంత బోగస్ అదే కానీ మరొకట్లేదు. ఫ్యాషన్ కోసం ఏమి చేయటం. ఆఖరికి స్త్రీలు కూడా శృంగారము శృంగారము శృంగారించుకుంటారు. ఆ అలంకారములన్నీ కూడా ధర్మబద్ధంగా ఆ కల్చర్ని పరిపోషణ, మన సంస్కృతిని పరిపోషించి రకంగా ఉండాలి తప్పిస్తే, అంటే తాటంకములు, నాసాభరణము, కంఠాభరణము, హస్తాభరణము, మంచి అందమైనటువంటి వస్త్రధారణము, హెయిర్ స్టైలు అంతా కూడా మన కల్చర్ని ప్రతిఫలిస్తూ ఆ విధంగా సింగారించుకోవాలి తప్పిస్తే ఫ్యాషన్ రూపంగా సింగారించుకోకూడదు. ఫ్యాషన్ అన్నారంటే ప్రమాదం, అంతా హాని కలుగుతుంది. ఆఖరికి ఎక్కడ సింగారము ఉన్న చోట కూడా ఫ్యాషన్ పనికిరాదు. ఆ సత్యాన్ని గమనించాలి. కాబట్టి వస్త్రధారణం ఫ్యాషన్ కోసం కాదు, కల్చరల్ దానికోసం. ఒక చూడ్డానికి కూడా ఒకప్పుడు వీడు కూడా కల్చర్లో వస్త్రాన్ని ధరించిన వాడు కూడా ఫోటో తీయడానికి వీలుగా ఉంటాడు. విభూతి ఎందుకు పెట్టామంటే చాలా ఫోటోజెనిక్గా ఉంటుందని విభూతి పెట్టుకుంటే అని అలా ఉండకూడదు. ఫోటోజెనిక్ విభూతి పెట్టుకుంటే ఓ సౌందర్యం వస్తుంది. ఇప్పుడు ఒక కల్చర్లో బొట్టు ముఖాన్ని బొట్టు పెట్టుకో, ఏమిటా ముఖం అలా ఉందని అంటారు. బొట్టు పెట్టుకోండి అబ్బా ఎంత శోభ వచ్చిందిరా అంటారు. బొట్టు కూడా కాస్మెటిక్ వాల్యూ ఉంటుంది, కానీ మనం బొట్టు కాస్మెటిక్ కోసం పెట్టుకోము, అది మన సంస్కృతిలో భాగం కనుక బొట్టు పెట్టుకుంటాం. సన్యాసులు విభూతి పెట్టుకోవాలి. సన్యాసులు అలంకారంగా చందనం బొట్టులు అవి చందనం బొట్టు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నాకు తెలీదు. విభూతి వాళ్ళ సన్యాసులు విభూతి పెట్టుకుంటారు, అక్కడి నుంచి రంగురంగుల వ్యవహారం మాకు మాకు విభూతితో సరే, అది ఉన్నవాళ్ళకు ఉంటుంది. అలాగే వస్త్రధారణం కూడా ఫ్యాషన్ కోసం, ఎదరవాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం కాదు, ఒక ధర్మం కోసం కాషాయాన్ని ధరిస్తారు. కాబట్టి సిల్క్ అక్కర్లా, మామూలుగా ఉన్నా సరిపడుతుంది. ఎప్పుడైనా సిల్క్ ఉంటే వేసుకోవచ్చు, తప్పేం లేదు. సిల్క్ వేసుకుంటే అదేం మీద పడి కొట్టదు. సో కాబట్టి భోగాలు ఏవి ఉండవు. రోటీ కపడ మకాన్, దాన్ని మిత జీవనము అంటారు. మరి ఇంక వీడి బతుక ఆనందం ఏం లేదండి అని మీరు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆకలి కోసం అన్నం, భోగం లేదు. వస్త్రధారణ కోసం, వస్త్రధారణ శరీర రక్షణ కోసం తప్పిస్తే ఆనందం కోసం కాదు. ఏ ఇంకా బాహ్యం నుంచి పొంది ఆనందం ఏం లేదనుకోండి సపోజ్ మిత జీవనంలో, అప్పుడు వీడు ఏమైపోతాడు, వీడి బతుకు వ్యర్థం, ఎడారైపోదు, అడవిగాచిన వెన్నెలైపోదు వీడి జీవితం. వినో అదేమవుతుంది, ఆత్మానందంలో మునిగి తేలియాడతాడు. అది ఆ ఆత్మానందాన్ని వీడు తెలుసుకుంటాడు. భాష్యకారులు ఏమంటారు చూద్దాము. అక్కడ ఈ వేత్తి వరకు ఒక వాక్యం, సుఖమాత్యంతికం అత్యంతమేవ భవతి ఇత్యాత్యంతికం.
అనంతమిత్యర్థః. ఈ సుఖము యోగాభ్యాసం చేసి ఆత్మనిష్ఠుడై పరిశుద్ధమైన అంతఃకరణాన్ని పొంది ఆత్మనిష్ఠుడైన ఉండే సుఖము అంటే అర్థమేంటో తెలుసునండి. మీరు పొద్దున్నే తంద్రాలే 4:30 కల్లా లేచి కాలకృత్యాలు అవి తీర్చుకుని చక్కగా అవసరమైతే ఒకప్పు టీయో కాఫీయో తాగేసి ఏమీ పర్వాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే అది అడ్డులోపలైతే ధ్యానంలో కాఫీ ధ్యానం చేసినట్టు అవుతుంది. అలా కాకుండా అయితే వెయిటింగ్ ఫర్ సంథింగ్ అన్నట్టుగా ధ్యానంలో కూర్చోకూడదు. అలాంటి అవాంతరాలు ఏమైనా ఉంటే ఫినిష్ చేసేసుకుని చక్కగా ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మీ మనస్సుకు ఒక ఏకాగ్రత, ఒక నిబ్బరము, ఒక స్థిమితము, స్థిమితంగా ఉంది మనస్సు అంటారు, అది నిలబడుతుంది. ఆ స్థిమితమైన మనస్సుతో 7:30 చిన్న బ్రేక్ఫాస్ట్ ఏదో చేస్తారు, ఇంకా మీ రోజు కార్యాలన్నీ మీరు చక్కగా చేసుకుంటారు. అప్పుడు లభించే సుఖము ఉన్నది చూసారా, అది లాంగ్ రేంజ్ సుఖం అది. అలా కాకుండా రాత్రి 12-1 గంటల దాకా ఏదో పార్టీ అయినా పొద్దున్న 7:30 దాకా అలా ఒక దొంగలా పడుకుని నిద్రపోతుంటే ఆ తర్వాత చకటక, చిన్నపిల్లల విషయం వేరు పెద్దవాళ్ళ మాట చెప్తున్నాను, ఆ తర్వాత చకచక లేగి నెత్తి మీద బలాత్కారంగా 2 చెంబులు నీళ్లు పోసుకుని ఏదో తినేసి పరిగెత్తుకుపోయాడు అనుకోండి, ఏమి లైఫ్ అది? రోగాలు వచ్చేస్తాయి అలాగే, ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్. కాబట్టి సో ఇక్కడ ఆత్యంతికం సుఖం అంటే ఈ బాహ్య వస్తు సంస్పర్శ చేత వచ్చిపోతూ ఉండే సుఖం గురించి మనం మాట్లాడటం. ఆత్మనిష్టగా ఉన్నప్పుడు ఉండే సుఖం ఏదైతే ఆత్మస్వరూపంలో అనుభవానికి తెచ్చుకునే సుఖం ఏదైతే ఉంటుందో ఆ సుఖము అది అనంతము. అది ఓ కాలంలో వచ్చి మరో కాలంలో పోదు. చందన వృక్షానికి ఉండే సుగంధంలాగా, ఇప్పుడు ఇనుము ముక్క ఉందనుకోండి, మట్టిలో పాతి పెడితే ఏమిటవుతుంది, తుప్పు పట్టేసి మట్టి అయిపోతుంది అది కొంతకాలానికి. అదే బంగారాన్ని మట్టిలో పాతి పెడితే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. మీరు తవ్వి తీస్తే మళ్ళీ బంగారమే వస్తుంది. బంగార పైన మట్టి మీరు శుభ్రంగా మట్టి అంతా తీసేస్తే అది మెలమెల మెరిసిపోతూ ఉంటుంది పచ్చగా. దాని పచ్చదనం ఎక్కడికి పోదు, ఎందుకని దాని స్వరూపం మట్టి, ఆనందము అట్టిది, ఆ స్వరూపభూతమైన ఆనందం. ఆనందము దానికి పుట్టుక చావు ఉండవు. దేహం పుట్టినప్పుడు అది పుట్టలేదు, దేహం పడిపోతే అది పడిపోదు. ఇంద్రియానికి విషయంతో సంయోగం వచ్చినప్పుడు పుట్టింది కాదు, సంయోగం బ్రేక్ అయిన వెంటనే పోయేది కాదు. అటువంటి అనంతమైన సుఖము అంటే కాలములో అంతము కాని సుఖము. ఒక ఉపనిషత్తులో ఓ మంత్రం ఉంది, సమాధి నిర్ధూత మలస్య చేతసః, మనస్సది చేతసః. సమాధి నిర్ధూత మలస్య, మీరు సమాధి చేస్తే అంటే ధ్యానం చేస్తే, నిర్ధూత అంటే మురికి వస్త్రాన్ని సబ్బు పెట్టి ఇలాగ దాన్ని రాపాడిస్తే ఏమవుతుంది, మురికిపోయినట్టుగా. ధ్యానం చేయటం వల్ల వీడి మలము అంటే చిత్త మలము, చిత్తంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. నివేశితస్యాత్మని, ఆ చిత్తము ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటుంది, ఎలర్ట్గా ఉంటుంది, బట్ నాట్ వర్కింగ్ ఓవర్ టైం. నిద్ర కూడా ఉండదు, అటు నిద్ర కాదు, ఇటు హైపర్ యాక్టివిటీ కాదు. నిద్ర అంటే తమో గుణం, హైపర్ యాక్టివిటీ అంటే రజోగుణం. సత్వగుణ ప్రధానంగా ఉంటుంది మనస్సు, కామ్ క్వయట్, అటువంటి మనస్సు. దాని ఎందు ఆత్మస్వరూపము చక్కగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. యత్ సుఖం భవేత్, అటువంటి ప్రసన్నమైన బుద్ధి ఎందు అనుభవానికి ఏ సుఖమైతే వస్తుందో, నశక్యతే వర్ణయితుం గిరాతత్, దానిని వాగ్రూపంగా వర్ణించటం సంభవం కాదు. దాన్ని ఊరికే పాయింట్అవుట్ చేయటమే కానీ అదిగో అది ఇది అని చెప్పేందుకు వీల్లేదు. అదే ఎత్తత్ అని అన్నారు. అది ఏది కాదో చెప్పాను మీకు ఇంతవరకు, అది ఏదో చెప్పలేదు నేను. తామస సుఖం అది కాదు, రాజస సుఖం అది కాదు, వచ్చిపోయేది అది కాదు అని ఇలా చెప్పాల్సిన మాటే కానీ డైరెక్ట్గా దిస్ ఈజ్ సో అండ్ సో అని చెప్పేది ఏం లేదు. కొంతమంది ఏమంటారంటే నేను నిన్ను ముట్టుకుంటే నీ నా శరీరంలో ఉంది ఎలక్ట్రిసిటీ లాగా నీలోకి వచ్చేస్తుందని చెప్తారు. దే ఆర్ బ్లఫింగ్, ఐ టెల్ యూ దే ఆర్ బ్లఫింగ్ అండ్ మిస్లీడింగ్ పీపుల్. పీపుల్ వాళ్ళ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి దర్శింపజేసే ప్రయత్నం చేయాలి కానీ, అంటే చాలా సోబర్గా మంచిగా వాడి యొక్క వాడి హృదయంలో ఉండే దైవత్వం పైకి వచ్చి ఇట్లా మీరేదైనా ఓ మాట చెప్తే అది మీరు ఉపకారం చేసినట్టు అవుతుంది. అంతేగాని నేను మీకు నేను చూస్తాను అని వాడికేమో ఏవేవో మిస్లీడింగ్ సమాచారం ఇస్తే, తెలియకుండా ఇస్తే అంటే తనకి తెలియకుండా ఎదరవాళ్ళని మిస్లీడ్ చేస్తే దాన్ని ఏమంటారు, స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అని అంటారు. తెలిసి చేస్తే బ్లఫింగ్ అండ్ మోసం అని, అలా చేయకూడదు ఎప్పుడు కూడా, చాలా తప్పదు. ఎనీవే కాబట్టి నశక్యతే వర్ణయితుం గిరాతత్,
స్వయం తదంతఃకరణేన గృహ్యతే. బుద్ధిగ్రాహ్యం, అది స్వరూపభూతమైన సుఖము, అది స్వచ్ఛమైన అంతఃకరణలో ప్రకటమవుతుంది. చూడండి, లోకంలో సుఖం అన్నది హైపర్ యాక్టివిటీలో ఉంది అని అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్సైట్ అయిపోతే సుఖం ఉంది అని అనుకుంటారు. అలా ఎక్సైటింగ్ ద్రవ్యాలను స్వీకరిస్తారు. తర్వాత కొంతమంది డ్యాన్స్ చేస్తే సుఖం వస్తుందనుకుని డ్యాన్స్ చేస్తారు. మోకాళ్ళు బలంగా ఉంటాయి కాబట్టి డ్యాన్స్ చేస్తే పర్వాలేదు, కొంచెం మోకాళ్ళు అరిగిన తర్వాత డ్యాన్స్ చేస్తే తెలుస్తుంది మజా ఏమిటో. కాబట్టి ఆ వయస్సులో ఉన్నప్పుడు అది తెలీదు. ఆ ఒక హైప్ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక ఆవేశం, ఒక అధినివేశం ఉంటుంది, అదే సుఖమని వాళ్ళు భ్రమపడతారు. అది సుఖము కాదు, ఏమీ కాదు. సుఖంలో హైప్ ఉండదు, ఆ ఆత్మసుఖంలో శాంతి ఉంటుంది. శాంతము లేక సౌఖ్యము లేదు. అంచేత మీకు సుఖం కావాలంటే లౌకిక జీవనం కానీ ఆధ్యాత్మిక జీవనం కానీ శాంతి ప్రధానంగా ఉండాలి. ఇక్కడ వేదాంతం ఇది కర్మకాండలో శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ధన సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, పౌత్ర సమృద్ధి, ఈ లిస్టుకి అంతుండదు. అది కర్మకాండ. వేదాంతంలోకి వస్తే ఇక్కడే ఉంటుంది, ఓం శాంతి 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 అంటే. కాబట్టి ఒక శాంతి తర్వాత ఇంకే శాంతి, ఆ తర్వాత ఇంకే శాంతి, ఇంకా ఆ తర్వాత ఇంకేం లేదు, సైలెన్స్. అది అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, శాంతి అండ్ దట్ ఇన్నర్ హ్యాపీనెస్, ఆనందము, బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. దాని పేరే అది. దానికే శాంతి అంటే శాంతమైన మనస్సులో అనుభవానికి వచ్చేటువంటి స్వరూపభూతమైన సుఖము. దానికి ఎవడైతే దాన్ని ఎవడైతే రుచి చూస్తాడో వాడికి బాహ్య సుఖాలతో అసలు సంబంధం, వాడికి ఏం అక్కర్లేదు, బాహ్య సుఖాలు అక్కర్లేదు. ఉడితే లోకం కోసం ఏవో కొన్ని చేస్తాడు, దేహాన్ని నిలబెట్టడం కోసం మరో కొన్ని చేస్తాడు. ఇప్పుడు భుజం మీద కండువా వేసుకుంటాడు, పోన్లే జనాల ముందు కండువా లేకుండా ఎందుకని భుజం మీద కండువా వేసుకుంటాడు, లోకం కోసం, తన కోసం కాదు. ఒక సివిల్ సొసైటీలో ఉన్నాం కాబట్టి సందర్భానుగుణంగా ఉండాలి. ఎప్పుడు కూడా మందలో గొర్రెల కలిసిపోవాలి, వీలైనంతలో మందలో గొర్రెల కలిసిపోవాలి. మందలో సపరేట్గా కనపడడానికి ప్రయత్నం చేసేటంటే అది అహంకారం అయిపోతుంది. అసలు ఉంటే మీకు ఒక జనరల్ సూత్రం ఒకటి చెప్పాను. కాబట్టి మహాత్ములు లోకం కోసం కొన్ని పనులు చేస్తారు, దేహధారణ కోసం మరికొన్ని పనులు చేస్తారు, తమ కోసం ఏమీ చేయరు. ఎందుకంటే తను కర్త కాదు, భోక్త కాదు, తనకి బయట నుంచి రావాల్సిన సుఖము ఏమీ లేనేలేదు. తను ఆనందస్వరూపుడుగా ఆత్మరూపుడుగా ఉండిపోతాడంట. ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటే అది లోకం కోసం చేస్తారు. దాన్ని లోక సంగ్రహము అని కూడా ఓ పదంతో అంటారు దాన్ని. కాబట్టి అటువంటి ఆత్మసుఖము అది శాంతి ప్రధానంగా ఉంటుంది. అది బుద్ధిగ్రాహ్యం అని అంటున్నారు. అస్తమానం ఆ మాట వస్తోంది. ఎందుకంటే కఠోపనిషత్తులో దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. సూక్ష్మదృష్టి ఉండాలి. సూక్ష్మదృష్టి అంటే ఇప్పుడు ఆనందం ఎక్కడుంది, లడ్డూలో ఉంది, వాడిని సూక్ష్మదృష్టి అంటారు, వాడిని స్థూల దృష్టి అంటారు, లేకపోతే వాడిని అంధుడు అంటారు, దృష్టి లేనివాడు. లడ్డూలో ఆనందం ఉంటుందండి, నేను చూపించండి నాకు లడ్డూలో ఆనందం ఎక్కడున్నాను. లడ్డూలో ఆనందం ఉంటే వాడు దాన్ని మీకెందుకు అమ్ముతాడు, వాడే ఎట్టు పెట్టుకుంటాడు. వాడేమనుకుంటున్నాడంటే రూపాయల్లో ఆనందం ఉందనుకుని లడ్డూ అమ్మేసే రూపాయలు పుచ్చుకుంటున్నాడు. లడ్డూలోనూ లేదు, రూపాయల్లోనూ లేదు. అంటే వాడు దుఃఖిగానే ఉంటాడు, వీడు దుఃఖిగానే ఉంటాడు. వాడు రూపాయల ధనమదంతో వాడు సంసారంలో దుఃఖంగా ఉంటాడు, వీడు లడ్డూలు తిని తిని రోగం తెచ్చుకుని వీడు దుఃఖంగా ఉంటాడు. ఆనందం లడ్డూలో ఉండదు. లడ్డూ నోట్లో నాలుగు మీద వేసుకుంటే ఉంటుంది. ఎక్కడుంది సుఖం? ఇప్పుడు లడ్డూలో లేదు కదా, నాలుగు మీద. నాలుగు మీద సుఖం ఉంటే లడ్డూ ఎందుకు? ఆ సుఖం ఇప్పుడే పుచ్చుకుంటూ ఉండొచ్చు కదా. నాలుగు మీద కూడా ఉండదు. మరి దేంట్లో ఉంటుంది? ఆ రుచి తెలిసినప్పుడు ఉంటుంది. ఆ చూడు బుద్ధిమంతుడు అక్కడికి, వీడు సూక్ష్మ దర్శనంలోకి వస్తున్నాడు క్రమంగా, స్థూలం నుంచి సూక్ష్మంలోకి వచ్చాడు. చూడండి, రుచి తెలిసినప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు సుఖం ఎక్కడుందన్నమాట, తెలివిలో ఉంది. వీడు ఏమనుకుంటాడంటే రుచి యొక్క తెలివిలో ఉందనుకుంటాడు. నువ్వు కొంచెం తెలుసుకోగలిగితే ఆ రుచి లేనప్పుడు కూడా తెలివిలో ఉంటుంది. అది అది రుచి విషయం వేరు, రుచి లేనప్పుడు కూడా ఆ ఎరుకలో సుఖం ఉంటుంది. దాన్నే సచ్చిద్ ఆనందము, చితే ఆనందము. జ్ఞానానికి ఆనందానికి సపరేట్ చేయకూడదు. ఇప్పుడు సినిమా చూస్తే సుఖం ఉంది, అందుగురించే కదా సినిమాలకు పరిగెత్తుకు వెళ్తాం.
విచ్ ఈజ్ ఓకే. ఇప్పుడు సినిమా చూసినప్పుడు సుఖం ఎక్కడుంది? తెర మించి మీలోకి వస్తుందా సుఖం? తెర మించి మీలోకి ఏదైనా వైరు పెట్టి పంపిస్తున్నారా ఏమన్నా? తెర మించి మీలోకి రాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కంట్లో ఉంది సుఖం. కంట్లో సుఖం ఉంటే సినిమాకి వెళ్ళడానికి ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. అలా అనిపిస్తుందంటే అది అలా అనిపిస్తుంది. దీనికి ఒక గాథ ఉంది, చెప్తాను వినండి. ఒక్కొక్క ఉంటుంది చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. దాని మెసేజ్ చాలా ముఖ్య అందమైన మెసేజ్. కుక్కకి బోన్, కుక్క అంటే బోన్ ఉంటుంది. ఈ కుక్కతో వచ్చిన సమస్య అది. అంచేతే కుక్క పెంచి వాళ్ళు బోన్లు కూడా పెట్టుకుంటారు. అభ్యంతరం లేని వాళ్ళు రెగ్యులర్ బోన్లు పెట్టుకుంటారు, అభ్యంతరం ఉన్నవాళ్ళు ప్లాస్టిక్ బోన్స్ ఉంటాయి, అదో నాలుగో ఏదో పెట్టుకుంటారు. దానికి అలా పారేస్తే అది ఆ బోన్ సాగతిస్తూ కూర్చో. కుక్క లక్షణం అది. అంచేతే దాంతో ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే దాని ఆ బోన్ తోటి కుస్తీ పడుతూ ఉంటుంది. ఎనీవే, దీనికి బోన్ దొరికింది. వీధి కుక్కకి బోన్ ఎవరు ఇస్తాడు? అది వెతుక్కి తెచ్చుకోవాలి. ఆ బోన్ దొరికింది. దీనికి ఓ ఎండిపోయిన బోన్ను మన వాళ్ళు ఇక్కడ అక్కడ పారేస్తారు, తినేసి ఇక్కడక్కడ పారేస్తారు. దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయరు, దాంతో రోడ్డు మీద పడి ఉంటాయి, అయితే కాకులు అవి తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అలాంటి బోన్ ఒకటి కుక్కకి దొరికింది. అది దాన్ని రాపాడించడం మొదలుపెట్టింది. నాలుకతోటి పెదాల మధ్యన పెట్టి దంతాలతో ఆ బోన్ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, విరిగిపోయిన బోను. దీని పెదవి కట్టాయి, కట్టాయి దీనికి రక్తం రుచి, నాలుగు రుచి. అబ్బా ఈ బోన్ ఎంత రుచిగా ఉందిరా అని అదేం చేస్తుందంటే ఆ బోన్ను మరింత రాపాడిస్తుంది. మరింత రాపాడించినప్పుడు మరింత రక్తం వస్తే మరింత రుచిగా ఉందని అనుకుంటుంది. అదేమనుకుంటుందంటే ఆ కుక్క ఈ బోన్లోంచి రసం వస్తుంది అనుకుంటుంది. మనం అలా ఉంటాం మన జీవితం. బాహ్యం నుంచి సుఖం వస్తుంది అనుకోవడం అలాంటిది. బాహ్యంలో సుఖం లేదు. ఆ బోన్లో ఆ బోన్ తగిలినప్పుడు దాని రక్తమే దానికి రసం కింద అనుభవానికి వచ్చినట్టుగా బాహ్య విషయాలు మనకి సంస్పర్శ కలిగినప్పుడు మనలో ఉండే సుఖమే మనకి అనుభవానికి వస్తుంది. మనం ఏమనుకుంటా ఉంటే ఆ సుఖం సినిమా హాల్ నుంచి వచ్చిందనో, సినిమా తెర నుంచి వచ్చిందనో, లడ్డూ నుంచి వచ్చిందనో అలా భ్రమపడుతూ ఉంటాం. అవన్నీ కూడా బోన్ ప్లేస్లో ఉంటాయి, వాటిల్లో సుఖం అనేది లేదు. ఆత్మసుఖమే సుఖము. ఓ మహాత్ములు అన్నారు, స్వస్థం శాంతం సనిర్వాణమకథ్యం సుఖముత్తమం. ఈ తామస రాజస్వ సుఖాలని పక్కన పెట్టండి. మనస్సు స్వస్థంగా ఉన్నప్పుడు అంటే స్వస్థం, తన ఆత్మని తిష్టతి, తన స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు అది ఎప్పుడు శాంతం. శాంతి లేని మనస్సు, అలజడిగా ఉన్న మనస్సు, సంసారంలో పరిభ్రమించే మనస్సు, శాంతమైన మనస్సు, తన స్వరూపమునందు నిలిచి ఉండే మనస్సు, అటువంటి మనస్సులో ఉండే ఉత్తమమైన సుఖము అకథ్యం. దాన్ని అనుభవించాల్సిందే తప్ప చెప్పేది కాదు. ఎనీవే, యత్తద్బుద్ధిగ్రాహ్యం బుద్ధ్యైవ ఇంద్రియ నిరపేక్షయా గృహ్యతే ఇతి బుద్ధిగ్రాహ్యం. బుద్ధి చేత గ్రహించబడుతుంది. అయితే మరి ప్రతి సుఖము బుద్ధితోటే గ్రహిస్తారు? ఇప్పుడు లడ్డూ తిన్నారనుకోండి, సుఖం ఉంటుంది, అది కూడా బుద్ధి చేతనే గ్రహిస్తారు కదా. అంటే అక్కడ కేవలం బుద్ధి కాదు, బుద్ధి, రసనేంద్రియము, లడ్డు మూడు ఉన్నాయి అక్కడ. సినిమా సుఖం కూడా బుద్ధిగ్రాహ్యమే కదా. అంటే కేవలం బుద్ధి కాదు, బుద్ధి, కన్ను, రూపము ఇన్ని ఉన్నాయి. కానీ ఈ సుఖము రూపము లేదు, రసము లేదు, వాటినన్నింటినీ డ్రాప్ చేసేసారు కదా, ఇంద్రియాలను క్లోజ్ చేసేసారు కదా, ఇంద్రియ ఉపసంహారం అయిపోయింది, బుద్ధి ఉన్నది. ఈ బుద్ధి శుద్ధముగా పరిశుద్ధముగా ఉండి విలీనమైపోయి అంటే ఆత్మస్వరూపంలో నిష్టయై ఉంది. ఆ విధంగా ఆత్మనిష్టమైన బుద్ధి ఎందు ఆ సుఖం సుఖం ప్రకటన, తన లోపల ఆ ఎరుక నుంచి ఆ సుఖము ఆవిష్కృతమవుతుంది. అటువంటి సుఖము ఇది బుద్ధిగ్రాహ్యం. ఇంద్రియ నిరపేక్షయ, ఇంద్రియముల యొక్క అపేక్ష లేని సుఖము. చూడండి, ఇంద్రియం ద్వారా సుఖాన్ని సంపాదించాలని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది మనిషి యొక్క లక్షణం, ప్రతి మనిషి అంటే. ఇంద్రియం ద్వారా సుఖం అంటే కంటితో చూసి సుఖం, చెవితో విని సుఖం, నాలుకతో ఆస్వాదించి సుఖం, శరీరంతో స్పృశించి ముట్టుకుని సుఖం. నా ఇలా రారా, నా ఒళ్ళో కూర్చోరా, నాకు ఎంతో ఆనందంగా ఉందిరా అంటాడు.
అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదని సామెత అక్కడి నుంచే వచ్చింది. నాన్న నాన్న అనే అనేని ఆసక్తి పెంచుకుంటాడు. తర్వాత వాడు చూపించిన దానికి వీడు తల తిరిగిపోయి బతుకున్నంత కాలం దుఃఖిస్తాడు. కాబట్టి ఇలాగ ఈ ఆసక్తుల వల్ల వచ్చే సుఖాలన్నీ కూడా అసందర్భములైన సుఖాలు. కాబట్టి సుఖం అలా రాదు. సో ఆ రకముగా అది అతీంద్రియంగా ఉంటుంది. స్పర్శ చేత వచ్చే సుఖం ఏదో కర్మకాండ సందర్భంలో అలా చెప్తారు, నూతులు నూరు మృతజల పూరితంబులకు నూతుల నూరిటి కంటే పుత్రుడొక్కడు సుఖము అంటూ ఏదో చెప్తారు అలాగా. ఆ సందర్భం వేరు, ఆ సందర్భం అది కర్మక సంతానం కనమని ఒక ఆయన ఇంకో ఆయన చెప్తున్నప్పుడు చెప్పిన మాట అది. అదేం పరమార్థం కాదు. ఆ సందర్భంలో అది బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాహ్యంతో స్పర్శ నుంచి వచ్చే సుఖము అది సుఖం కాదు. ఆ రకంగా ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పట్టాలి అని మనం ప్రయత్నిస్తాం. ఇంద్రియాలతోటి, కంటుతోటి, చెవితోటి, ముక్కుతోటి. ముక్కు అంటే ఇంకా సుగంధాలు పరిమళాలు. వాడు ముక్కుతోటి సుఖాన్ని సంపాదించడం చూస్తాడు వీడు. వీడి ఎన్ని తెలివితేటలు చూడండి. ముక్కుతోటి సుఖాన్ని పట్టేయాలి, నాలుకతో సుఖాన్ని సంపాదించాలి, చర్మంతో సుఖాన్ని, చెవులతో సుఖాన్ని, తర్వాత ఇంకొకటి ఉంది కన్నుతో సుఖాన్ని. అక్కడికి ఏమవుతుందో తెలుసునండి, కన్నుకి తేడా వస్తుంది, చెవులు తేడా వస్తుంది, ముక్కు తేడా వస్తుంది. స్పర్శ అన్ని అన్ని ఇంద్రియాలు సర్వేంద్రియాణం జలయంతి తేజ కఠోపనిషత్. మీరు ఇలా ఇంద్రియాలతో సుఖాలను లాగి వడపట్టి లాగి ప్రయత్నం చేస్తూ ఉండండి, ఇంద్రియాల శక్తి అంతా కూడా నష్టమైపోయి వీడు రోగిష్ఠువాడుగా మిగులుతాడు. అంచేతనే మనుషులు చాలా చిన్న వయస్సులోనే ముసలితనం వచ్చేస్తుంది. భోగాలు అధికం అయిపోతే చిన్న వయస్సులోనే ముసలితనం వచ్చేస్తుంది. ఆఖరికి క్రీములు అవి గట్టిగా రాసేసుకుంటూ ఉంటే చిన్న వయస్సులోనే ముడతలు పడిపోతుంది. ఆ చెక్కిలి అంతా సౌందర్యం లేకుండా అయిపోతుంది, సహజంగా ఉండదు, అంత కష్మలంగా ఉంటుంది లోక వాతావరణం. కాబట్టి ఇంద్రియాల ద్వారా సుఖాన్ని వడబట్టి లాగే ప్రయత్నం మానేసేయాలి. మరి ఇంద్రియాలతో లోక వ్యవహారం చేయాలి, అక్కర్లగా చేయాలి. భోజనం చేసినప్పుడు నాలుక తప్పదు, శబ్దాలు మ్యూజిక్ వింటే ఆ అనుభవం తప్పదు. వాటి వెనకాల పరువులు తీయకూడదు. సహజంగా వచ్చేదిదో వస్తుంది, దాన్ని అలా సాక్షిరూపంగా తెలుసుకోవటమే. మిత జీవనం చేయాలి, ఇంద్రియాలని టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ పెట్టకూడదు. టూ మచ్ ఆఫ్ సీయింగ్, టూ మచ్ ఆఫ్ టేస్టింగ్ అలా చేయకూడదు. అలా చేస్తే ఆ రోగం వచ్చేస్తుంది. కాబట్టి ఇంద్రియాల మీద సుఖం కోసం ఆధారపడ్డవాడు సంసారి. ఇంద్రియ నిరపేక్షంగా ఆత్మానుబంధాన్ని ఎవడైతే కనుక్కుంటాడో వాడు వాడు జ్ఞాని. అది బుద్ధిగ్రాహ్యం, ఇంద్రియ నిరపేక్షంగా. ఇది ఎలాగంటే మున్సిపాలిటీ నుంచి నీళ్లు రావాలి అంటే అది రెండు రోజులకు ఒకసారి వస్తుంది, ఓ పావు గంట వస్తుంది. దానికోసం 10 మంది దెబ్బలాడుకోవాలి. అలా కాకుండా మన ఇంట్లో మనకి ఒక గ్రౌండ్ వాటర్ ఒక స్ప్రింగ్ తగిలింది అనుకోండి, వాటర్ ఓ పైపు వేసుకున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఆ రకంగా ఆత్మానందాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ఇంద్రియాల ద్వారా సుఖాన్ని మనం పొందాలి అని అనుకుంటే వాడు సంసార దుఃఖభాజనుడైపోతాడు. అది పెద్ద మెసేజ్. సో ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణ